ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సంఖ్యాశాస్త్రం నిగూఢ శాస్త్రములలో ప్రధానమైన జ్యోతిష్య శాస్త్రానికి ఉపశాస్త్రంగా పరిగణింపబడుతోంది. జ్యోతిష్య శాస్త్రము నక్షత్రాలు, రాసులు, గ్రహాలను ఆధారంగా చేసుకుంటే హస్త సాముద్రికము అరచేతులలోని రేఖలను ఆధారంగా చేసుకొని వ్రాయబడింది. అట్లే సంఖ్యాశాస్త్రము సంఖ్యలను ఆధారంగా చేసుకొని వ్రాయబడింది. ఈ సంఖ్యాశాస్త్రము సర్వజన సమ్మతమైనది. శాస్త్రజ్ఞులు, పండితులు తమ అమేయ మేధా సంపత్తితో మనకు ఈ శాస్త్రాన్ని అందించారు. మనకు అంకెలు 9 ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి 9: 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అనేవి అంకెలు. సంఖ్యాశాస్త్రములో వీటినే ప్రమాణములుగా తీసుకుంటారు. ఒక్కొక్క అంకెకు ఒక్కొక్క ప్రత్యేకత, ప్రభావం ఉంటుంది. ఈ సంఖ్యలే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి యొక్క జీవితముపై తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వారి యొక్క భవితను సూచించేవి కూడా ఈ సంఖ్యలే. ప్రతి మనిషికి తన భవిష్యత్తును గురించి తెలుసుకోవాలనే తపన సహజంగా ఉంటుంది. ఈ సంఖ్యాశాస్త్రము మనిషిని మంచి మార్గంలో నడవటానికి మార్గాన్ని సూచిస్తుంది. ఈ శాస్త్రము ఆయా అంకెల ప్రభావాన్ని బట్టి మనుష్యులకు భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక సంఖ్య యొక్క ప్రభావం అతనిపై తప్పకుండా ఉంటుంది. ఈ సంఖ్యాశాస్త్రము మనిషి యొక్క గుణగణాలను, విద్యా విధానము, జీవిత స్థిరత్వము, ఆర్థిక స్తోమత మున్నగు విషయములను సూచిస్తుంది. జ్యోతిష్య శాస్త్రములో 9 గ్రహాలు ఉన్నట్లే సంఖ్యాశాస్త్రములో కూడా 9 అంకెలే మనిషి జీవితాన్ని విశ్లేషిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ సంఖ్యాశాస్త్రమును ఆంగ్లములో న్యూమరాలజీ అని అంటారు. ఇది దేశ విదేశాల్లో ప్రత్యేకత, విశేష ఖ్యాతిని సంతరించుకున్నది. ఈ సంఖ్యాశాస్త్రము కూడా చాలా ప్రాచీనమైనది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు ఈ సంఖ్యాశాస్త్రం ద్వారానే తమ తమ అదృష్ట సంఖ్యలను తెలుసుకొని ఫలితాలను సరిపోల్చుకుంటున్నారు. అదృష్ట సంఖ్యల వలన పనులలో విజయాన్ని, అధిక లాభాలను పొందగలుగుతున్నారు. ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఏ వ్యక్తులు ఏ తేదీలలో ఏ పనులలో విజయం సాధిస్తారో గ్రహించవచ్చును. ఎవరెవరు ఏ విద్యలను అభ్యసించాలో, ఎందులో రాణిస్తారో, ఏ రంగు దుస్తులను ధరిస్తే మంచి ఫలితాలను పొందుతారో, ఏ వృత్తులు స్వీకరించి ఉన్నత స్థితికి చేరుతారో, ఏ రత్నములను ధరించి ఎవరిని వివాహమాడి తమ వైవాహిక జీవితాన్ని సుఖమయం చేసుకోగలరో మున్నగు విషయములతో పాటు వారి ఆరోగ్యం, ఆర్థిక స్తోమతలను కూడా ఈ సంఖ్యాశాస్త్రం విపులంగా విశదీకరిస్తుంది. దీని ద్వారా మీ అదృష్ట సంఖ్యలను తెలుసుకుని ఆయా తేదీలలో గాని ముహూర్తాలలో గాని పనులు ప్రారంభించి తప్పక లాభం పొందగలరని ఈ శాస్త్రం ఖచ్చితంగా చెబుతోంది. అయితే అందరికీ అన్ని సంఖ్యలు కలిసి రావు. కొందరికి మంచిని కలుగజేసే సంఖ్యలు మరికొందరికి చెడును చేయవచ్చును. అట్లే చెడు చేసే సంఖ్యలు కొందరికి మంచి చేయవచ్చును. ఇది వారి వారి అదృష్ట సంఖ్య యొక్క ప్రభావంపై ఆధారపడి ఉంటుంది. కావున ప్రతి వారు మొదట తాము ఏ నంబరు వ్యక్తులో తెలుసుకోవాలి, పిమ్మట వారి అదృష్ట సంఖ్యను తెలుసుకోవాలి. సంఖ్యాశాస్త్రమునకు మనిషి పుట్టిన తేదీయే ఆధారము. కావున మీ పుట్టిన తేదీయే
మీ యొక్క మూల సంఖ్య అంటే ముఖ్య సంఖ్య అవుతుంది. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం దానిని బట్టే మీ స్వభావం, గుణగణాలు, జీవితం నిర్దేశింపబడతాయి. ప్రతి వారికి పుట్టిన తేదీ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ముఖ్యమైన మూల సంఖ్యను తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. మొదట మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరము పూర్తిగా ఒక పేపర్లో వ్రాసుకోండి. ఆ అంకెలనన్నింటినీ కూడండి. ఏక సంఖ్య వచ్చి వరకు అన్నింటినీ కూడాలి. అలా కూడగా వచ్చిన ఏక సంఖ్యయే మీ అదృష్ట సంఖ్య అవుతుంది. మీ జీవితంలో ఈ సంఖ్య యొక్క ప్రభావం అత్యధికంగా ఉంటుంది. మిమ్మల్ని నిర్దేశించే సంఖ్య కూడా ఇదియే. సర్వసాధారణంగా దీనివల్ల మంచే జరుగుతుంది. ఇప్పుడు సంఖ్యలలో నాలుగవది అయిన నాలుగవ నెంబరు గల స్త్రీ పురుషుల యొక్క స్వభావము, వారి జీవిత విశేషాలను వివరంగా తెలుసుకుందాం. సంవత్సరములో ఏ నెలలోనైనను 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన స్త్రీ పురుషులందరూ నాలుగవ నెంబరు వ్యక్తులవుతారు. నాలుగవ నంబరుకు ఆదిదేవత, అధిపతి రాహువు, అతీంద్రియ శక్తులు కలది. మంచి చెడు రెండూ చేయగలదు. కావున ఈ తేదీలలో జన్మించిన వారందరూ రాహుగ్రహ వ్యక్తులుగా పరిగణింపబడతారు. రాహుగ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. రాహుగ్రహ వ్యక్తులకు, సూర్యగ్రహ వ్యక్తులకు చాలా విషయాలలో దగ్గరి పోలిక ఉంటుంది. ఇది ఛాయాగ్రహము కావున ఇది ఉచ్చంలో ఉచ్చంగాను, నీచంలో నీచానికి తీసుకొని పోతుంది. ఈ నాలుగవ సంఖ్య వ్యక్తులు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచనలు అన్నీ సామాన్యుల కంటే భిన్నంగాను, అతీతంగాను, పరస్పర విరుద్ధంగాను ఉంటాయి. వీరి వాదనా పటిమ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. అన్నింటికీ విపరీత అర్థాలు తీస్తారు. వీరి వ్యవహారమంతా ఊరంతా ఒకదారి అయితే ఉలిపి కట్టెదొకదారి అన్నట్లుగా ఉంటుంది. వీరు తొందరగా ఎవరితోనూ ఏకీభవించరు. అందుచే ఎక్కువ మంది శత్రువులను కలిగి ఉంటారు. వీరు పూర్తిగా తమ శక్తి సామర్థ్యాలపైనే ఆధారపడతారు. దైవంపై నమ్మకం అంతగా ఉండదు. కృషి చేస్తేనే ఫలితం ఉంటుందని నమ్మే వ్యక్తులు. వీరి ఆలోచనలు, నడవడికలు, ప్రవర్తనలు అందరికంటే చాలా భిన్నంగా ఉంటాయి. విపరీతమైన కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అవి ప్రకృతి విరుద్ధంగాను, సాధ్యం కాని రీతిలో ఉంటాయి. నిత్యం సరికొత్త వినూత్నమైన ఆలోచనలతో ఉంటారు. వీరిని అర్థం చేసుకొనటం కష్టము. అసహజత్వమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. దైవభక్తి తక్కువ, అసలు ఉండదనే చెప్పవచ్చు. ఆచార నియమాలు వీరికి గిట్టవు. పూర్తి స్వతంత్రతతో మెలుగుతారు. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. చాలా మొండిఘటం వారి వలె ఉంటారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనియ్యరు. నీతి నియమాలు పెద్దగా పాటించరు. వీరు సాధారణంగా జూన్ 21 నుండి జూలై 27 వరకు మధ్యకాలంలో పుట్టిన రాహుజాతుకులవ్వటం వలన మొండితనం, పట్టుదల, స్వశక్తి, స్వతంత్రత మున్నగు లక్షణాలతో ఉంటారు. కుటుంబంలో అందరితో కలిసిపోతారు. గాని వీరి మాటకు ఎదురు తిరిగితే సహించలేరు. ఓటమిని అంగీకరించలేని మనస్తత్వంతో ఉంటారు. వీరికి స్నేహితులు కూడా చాలా తక్కువే. ఎక్కువ కోపాన్ని కలిగి ఉంటారు. శక్తికి మించిన పనులు చేయటంలోనూ, ఆలోచించటంలోనూ వీరు సిద్ధహస్తులు. వీరు నమ్మితే ప్రాణాన్ని సైతం ఇవ్వగల వ్యక్తులు. జాలి, కరుణ, దయ మున్నగు మంచి లక్షణాలతో ఉంటారు. వీరు బాల్యంలో బాగా అల్లరి చిల్లరిగా తిరగటం వల్ల జీవితాన్ని బాగా ఆకలింపు చేసుకుని తద్వారా మంచి జీవితాన్ని పొందగలరు. వీరు అంత సులువుగా స్నేహితులను నమ్మరు. అందరితో అంత తేలికగా స్నేహాలు చేయలేరు. సర్వసాధారణంగా కొద్ది మందినే ప్రాణ స్నేహితులుగా ఎంచుకుంటారు. వారితోనే
వీరి విషయాలను మనసు విప్పి మాట్లాడుతారు. సమాజాన్ని ఎదురించి తమ పనులను సాధించుకొనగల ధైర్యవంతులు. ఆ తొందరలో కొన్ని ప్రయోజనాలను కూడా పోగొట్టుకుంటారు, అయినా లెక్క చేయరు. ఎవరికీ తలవంచని దీశాలురు. ప్రతి వ్యవహారంలోనూ దూకుడుతనం, చొరవ, ధైర్యం ఎక్కువగా ఉండటం వలన వీరు ముఖ్యంగా మిలిటరీ, పోలీసు, ఇంటెలిజెన్స్ మున్నగు భద్రతా రంగాలలో రాణించగలరు. ధైర్యాన్ని ప్రదర్శించగల రంగంలో వన్నెకెక్కుతారు. వీరి ప్రతి పనిలోనూ ఫలాపేక్ష ఉంటుంది. ఆశలు, ఆశయాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఉంగరాల జుత్తుతో మిక్కిలి కామ ఆతురతలో ఉంటారు. శృంగార కోరికల పట్ల విపరీతమైన మక్కువను కలిగి ఉంటారు. అనుమానం కొంత ఎక్కువగా ఉంటుంది. తమ లక్ష్య సాధనలో అవమానాలను, అగౌరవాలను ఎన్నింటినైనా భరిస్తారు. వీరి పని నెరవేరటమే వారికి ముఖ్యం. ఎవరినీ లెక్క చేయరు. అయితే వీరిలోనున్న గొప్ప సుగుణమేమంటే నీతిగా, నిజాయితీగా నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారు. కనుకనే వీరు ఎవరికీ తలవంచరు. న్యాయవర్తన, రుజువర్తనలు వీరి సొంతం. వీరి కుటుంబ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. వీరి యొక్క నియమాలకు, న్యాయ రుజువర్తనకు సొంత వారే తట్టుకొనలేక ఇబ్బందుల పాలవుతారు. తద్వారా వీరి గృహ జీవితం కొంత అస్తవ్యస్తంగా ఉంటుంది. అనేక కష్టనష్టాలను అనుభవిస్తారు. తను నమ్మిన దానికోసం శ్రమించి సాధించి తీరుతారు. వీరు ఎవరికీ తలవంచరు. అపజయాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. ప్రతి పనిని పోరాడి నెగ్గుకు వస్తారు. వీరి తత్వమే అంతా. పనులను సామరస్యంగా పరిష్కరించటం వీరికి గిట్టదు, రాదు కూడాను. విద్యా విషయాల పరంగా చూసినట్లయితే వీరికి మంచి చదువు వస్తుంది. విదేశాలలో కూడా అవకాశాలు అధికంగా వస్తాయి. కొత్త విషయాలను కనుక్కోవాలనే జిజ్ఞాసతో ఉంటారు. లా, ఇంజనీరింగ్, మెడికల్ విద్యల యందు రాణిస్తారు. వీరికి 32 సంవత్సరాల కల్లా జీవిత స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే వీరు వ్యాపారస్తులుగా చక్కగా రాణించగలరు. ముఖ్యంగా ట్రాన్స్పోర్టు, టొబాకో అంటే పొగాకు, శీతల మత్తు పానీయాల వ్యాపారములు చేస్తారు. వీరు స్వయం శక్తితో పైకి వస్తారు. కొందరు ఉపాధ్యాయులుగాను, చేతి వృత్తుల పనివారుగాను మంచి పేరు తెచ్చుకుంటారు. ఏ రంగంలోనైనా అధికార హోదాలలో ఉంటారు. మంచి సంపాదనా పరులుగా రాణించగలరు. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే వీరు ఆర్థికంగా పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే బంధువుల ద్వారాను, ఆదుకొన్న వారి వల్లను ధనం, స్థిరాస్తి సంపాదించుకొనగలరు. తల్లిదండ్రుల నుండి వీరు అధికముగా అనురాగాలు, ఆప్యాయతలు, కోరికలు నెరవేర్చుకొందురు. తగినంత ధన సహాయం కూడా పొందగలరు. వివాహం ద్వారా అధిక ధనార్జన పొందగలరు. వీరికి ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా ఉంటుంది. అయితే వీరి జీవితంలో డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అయితే కొన్ని కష్టనష్టములను అనుభవించదరు. వీరికి ధనమే ప్రధానము. దానికోసం ఎందాకైనా శ్రమిస్తారు. ఎంత దాకైనా వెళ్ళటానికి వెనుకాడరు. ఆరోగ్య వ్యవహారాల రీత్యా చూసినట్లయితే వీరు సాధారణ తిండికి అంత ప్రాముఖ్యతను ఇవ్వరు. టిఫన్లు, చిరుతిండ్లు, జంక్ ఫుడ్ అంటే కృత్రిమ ఆహారములంటేనే వీరికి ప్రీతి ఎక్కువ. వీరు తమ భావాలను వ్యక్తీకరించక గుంబనంగా ఉంటారు. ప్రతివారితోనూ శత్రుత్వం పెంచుకోకుండా ఉన్నచో అధిక పురోభివృద్ధి కావించగలరు. ద్రవ పదార్థములపై ఎక్కువ ప్రీతిని కలిగి ఉంటారు. తొందరగా వ్యసనములకు లోబడిపోయే స్వభావులు. వీరికి తరచూ జ్వరాలు, కంటి వ్యాధులు, బీపీ అంటే రక్తపోటు, మసూచి మున్నగు వ్యాధులు వచ్చే అవకాశం కలదు. అదృష్టాన్నిచ్చే సంవత్సరాలను గనుక చూసినట్లయితే 13, 22, 31, 40, 49, 58, 67, 76, 85. అదృష్ట తేదీల పరంగా చూసినట్లయితే వీరు రాహుజాతకులు కావున
వీరికి ప్రతి మాసంలోనూ 4, 13, 22, 31వ తేదీలు చక్కగా కలిసి వచ్చును. వీరు తాము ప్రారంభించబోవు నూతన పనులను ఈ తారీఖుల యందు ప్రారంభించినచో శ్రేయస్కరముగా ఉండును. వీరికి 2, 8, 11, 17, 20, 26వ నంబర్ల వారితో చక్కగా పొత్తు కుదురుతుంది. ప్రతి మాసము యందు 4, 13, 22, 31వ తేదీలలో జన్మించినవారు జూన్ 21వ తేదీ నుండి జూలై 27వ తేదీ మధ్య పుట్టిన వారికి ఈ లక్షణాలు అన్వయింపవచ్చును. ఏ మాసమందైనా 4, 13, 22, 31, 2, 11, 20, 26, 27, 26వ తేదీలు వీరికి చాలా చక్కగా కలిసి వస్తాయి. శని ఆదివారాలు అదృష్ట దినాలుగా చెప్పవచ్చు. ఈ నంబర్లలో ఈ వారాలు వస్తే మరీ మంచిది. వీరికి డబుల్ షేడ్స్, ఎలక్ట్రిక్ కలర్స్, బ్లూ, గ్రే కలర్లు అనుకూలంగా ఉంటాయి. నీలము, పుష్యరాగము వీరికి అదృష్టం కలిగించే జాతిరత్నాలు. గోమేధికం కూడా బాగా కలిసివచ్చును. కావున 4వ నంబరు స్త్రీ పురుషులందరూ ఈ వీడియోలోని విషయాలను గ్రహించి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆశిస్తూ శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.